అదే విధంగా సాంకేతిక డిజిటల్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం పెద్ద ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. డ్యూయల్ డిస్కూల్ గానివ్వండి, డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్లు, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, మరి ఈ విధంగా అన్ని కార్యక్రమాలను తీసుకొని పిల్లలకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రెండోది పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని చదివించేటువంటి బాధ తగ్గాలంటే ఈ ప్రైవేట్ స్కూల్ వైపు పోకుండా మరి ప్రభుత్వ స్కూల్లోనే కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి నేను పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు చదువుకోవడానికి కూడా కాన్సన్ట్రేషన్ పెద్ద ఎత్తున ఉంటుంది. అదే మన స్కూల్లో అట్మాస్ఫియర్ ప్రాపర్గా లేనప్పుడు ఏదో డెలాబరేట్గా ఉండడం, లేకపోతే ఫర్నిచర్ ప్రాపర్గా ఉండకపోవడం, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా లేకపోవడం, బాత్రూంలో ప్రాపర్గా లేకపోవడం మెంటల్లీ మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అట్లా కాకుండా ఏంటంటే మంచి ఒక మంచి అట్మాస్ఫియర్లో మనం ఉన్నట్టయితే డెఫినెట్గా మనకు చదువు పట్ల కానివ్వండి, ఆ కమిట్మెంట్తో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ మరి శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు నాగేందర్ గారు మరి ఖైరతాబాద్ పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ పట్ల, ఈరోజు స్కూల్లే కాకుండా ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ పట్ల కూడా వారు మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులను మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి నియోజకవర్గంలో నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కంటే ఇంపార్టెంట్ కూడా మా స్కూళ్ళు డెవలప్ చేయండి, కొన్ని వేలాది మంది ఇక్కడ చదువుకుంటారు, ఈ పిల్లలు భవిష్యత్తులో బాగుంటే అంతకంటే మనకి రాజకీయంలో చేసే సేవ దానికంటే గొప్ప విషయం కాదనేటువంటిది కూడా వారు పదే పదే చెప్తున్నటువంటిది. కాబట్టి డెఫినెట్గా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ రూపురేఖలు మారిపోతాయి, అన్ని ఫెసిలిటీస్తోని మరి ఆశ్చర్యపోయే విధంగా ఈ రోజు ఏంటంటే ఇది గవర్నమెంట్ స్కూలా అని ఆశ్చర్యపోయే విధంగా మరి ఆ కార్యక్రమాలు ఉంటాయి. రెండోది రాజ్భవన్ స్కూల్తో పాటు ఈ రాజ్భవన్ స్కూల్ డిమాండ్ ఏదో వారు చెప్పడం జరిగింది. సంవత్సరానికి 200 మంది నా దగ్గరకు వచ్చే రికమెండేషన్కి వస్తారని, బట్ ఆ పరిస్థితి ఎంటర్ హైదరాబాద్ సిటీలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. వారు ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒకటి హెల్త్, రెండోది ఎడ్యుకేషన్. హెల్త్ మీద కూడా ఈరోజు కార్పొరేట్ సెక్టార్లో మీకు అందరికీ తెలుసు ఏ హాస్పిటల్కి పోయినా కానీ దోపిడీ జరుగుతుంది. అట్లా కాకుండా మరి బ్రహ్మాండంగా ప్రభుత్వ హాస్పిటల్ని కట్టాలని ఈరోజు హైదరాబాద్ సిటీలో 4 కార్పొరేట్ హాస్పిటల్కు నీటుగా బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పక్షాన, టీచర్స్ పక్షాన, మరి మా పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.